పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా కేసులు పెరుగుతుండటంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. పట్టణంలోని లెనిన్ నగర్, మారుతినగర్ లో ప్రజలు డయేరియా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయేరియాపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత కూడా కొత్తగా మరో 2 కేసులు నమోదు కావడంతో స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు మంత్రి. ముందుగా పిడుగురాళ్ల లెనిన్ నగర్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి లెనిన్ నగర్, మారుతినగర్ లో డయేరియా ప్రభావిత ప్రాంతంలో అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. స్వయంగా కొంతమంది ఇళ్లకు వెళ్లి నీటి సరఫరా, వాడకంపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. వాటర్ కంటామినేషన్ ప్రాబ్లం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంతవరకు అది ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది క్లారిటీ ఇంకా రాలేదు. దాదాపు 80 కేసులు ఇంతవరకు యాక్చువల్గా రావటం జరిగింది. ఇప్పుడే నేను పిహెచ్ హాస్పిటల్కి కూడా పోయి వచ్చాను. అక్కడ ఒక 6 కేసులు ఉన్నాయి. అయితే 6 కేసులు కూడా ఇవాళ మార్నింగ్ మధ్యాహ్నం వచ్చినాయి. ఒక కేసు మార్నింగ్ వచ్చింది, 11 గంటల తర్వాత ఒక 2 కేసులు, తర్వాత 1 గంట ప్రాంతంలో మిగతా 3 కేసులు. అన్నీ స్టెబిలిటీగా ఉన్నాయి. అయితే ఇప్పుడే నేను డిహెచ్ఎంఓ దగ్గర తీసుకున్న, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే లెనిన్ నగర్, మారుతినగర్ ఈ 2 ప్రాంతాల నుంచి యాక్చువల్గా ఈ కేసులన్నీ వచ్చినాయి. ఈ ఏరియాలో 16 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది. 16 కిలోమీటర్ల పైప్ లైన్ అయితే 29వ తేదీ యాక్చువల్గా ఇది ఐడెంటిఫై అయింది. వెంటనే 31వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ వాటర్ ఇవ్వాల. అక్కడ 7 పవర్ బోర్స్ ఉన్నాయి, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. 7 పవర్ బోర్సు, 36 హ్యాండ్. అయితే ఈ పవర్ బోర్స్లో చెక్ చేస్తే 2 మాత్రం కొంత తేడా వచ్చింది. ఒక దాంట్లో నైట్రేటు ఐడెంటిఫై అయింది. ఆ బోర్ క్లోజ్ చేశారు, అన్ని బోర్లు కూడా క్లోజ్ చేశారు. దీనికి ముందు ఏంటంటే, దీనికి ముందు ఏదైతే కృష్ణా వాటర్ వస్తుందో ఆ వాటరు లీకులు ఉంటే అక్కడక్కడ దాన్ని ఆపారు. దాన్ని ఆపేసి యాక్చువల్గా ఇక్కడ ఈ బోర్ వాటరు, పవర్ బోర్ వాటరు దీన్నే ఇచ్చారు. అంతకుముందు ఇస్తుండింది కృష్ణా వాటర్ని రా వాటర్ ఇక్కడ తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లో ట్రీట్ చేసి వాటర్ రిలీజ్ చేసేవాళ్ళు, దాన్నే తాగటం చేసేవాళ్ళు. అయితే అది ఎంత ఎన్ని రోజులు ఆపారు? కృష్ణా నుంచి వచ్చే వాటర్ని 5 డేస్ ఆపారు, ఎందుకంటే ఆ లీకులన్నింటినీ సెట్ చేయడానికి. ఆ టైంలో పూర్తిగా ఈ యొక్క బోర్ వాటర్, హ్యాండ్ బోరు, పవర్ బోర్లు వాడారు. ప్రత్యేకంగా ఈ యొక్క వీటిలో ఏంటంటే 2 రకాల లైన్స్ ఉన్నాయి గ్రౌండ్లో. ఒకటి కృష్ణా వాటర్ లైన్ వేయకముందు అంతకుముందు పవర్ బోర్లు వేసుకొని అక్కడ లైన్లు వేసుకొని పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి, పబ్లిక్ ట్యాప్స్. ఆ 7 పవర్ బోర్ ద్వారా పబ్లిక్ ట్యాప్స్ ఉంటాయి, వాటర్ నుంచి నీళ్ళు పట్టుకుంటున్నారు. అయితే కృష్ణా వాటర్ వచ్చిన తర్వాత గ్రౌండ్లో మళ్ళీ సపరేట్ లైన్ వేసి దాని ద్వారా ఇంటింటికి వాటర్ ఇస్తారు. ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్, ఆ ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ని వాళ్ళు ఆపారు 5 రోజులు. మొత్తం 39 కేసులు మొత్తం డిఫరెంట్ హాస్పిటల్స్లో, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గుంటూరు కావచ్చు, నర్సరావుపేట కావచ్చు, ఈ యొక్క యూపీహెచ్ మారుతినగర్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, వాటిల్లో 39 కేసులు ఉన్నాయి. అయితే అన్నీ స్టెబిలిటీగా ఉన్నాయి. అయితే ఒక 2 కేసులు యాక్చువల్గా డిహెచ్ఎం గుంటూరులో చనిపోయినాయి అన్నారు. దాని డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు డిఫరెంట్ కాజెస్తో చనిపోయారన్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం.
ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.